నమస్తే విటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. గుజరాత్ లో రాహుల్ గాంధీపై దాడి ఘటనపై దద్దరిల్లిన ఉభయ సభలు, లోక్సభలో రాజ్నాథ్ వివరణపై మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు. సదావర్తి భూముల కేసులో చోటు చేసుకున్న మరో కీలక మెలుపు, మరోసారి ఓపెన్ ఆక్షన్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం. ముఖ్యమంత్రి అరకు పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు. వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసీపీ నిరసనగా చేపట్టిన వంట మార్పు కార్యక్రమం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. శ్రావణ మాసం చిట్టీల పేరుతో నగరంలో చోటు చేసుకున్న ఘరానా మోసం, 2 కోట్ల రూపాయల సభ్యుల సొమ్ముతో ఉడాయించిన జ్యువెలరీ యజమాని. డీటెయిల్స్ చూస్తే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు వ్యాలీ పర్యటనలో భాగంగా విస్తృత ఏర్పాట్లను కొనసాగించారు. అయితే సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం 9:40 విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటున్నట్లు సమాచారం. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో బయలుదేరి అరకు చేరుకుంటారని తెలుస్తోంది. కాగా ముందుగా ప్రకటించిన వివిధ కార్యక్రమాలు కాకుండా ఈసారి సీఎం పర్యటన కేవలం ఒక కార్యక్రమానికే పరిమితమైంది. అరకు వ్యాలీలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదిక ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ బహిరంగ సభలో 1:30 వరకు పాల్గొంటారని సమాచారం. అనంతరం అరకు నుండి బయలుదేరి విశాఖ చేరుకుని కాసేపు విరామం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమవుతారని సమాచారం. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసింది. అటు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. విడతల వారీగా వంట గ్యాస్ సబ్సిడీని ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా పారిశ్రామిక వాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నేతలు వంట మార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కాపురం హెచ్పీసీఎల్ ప్రధాన ద్వారం ఎదురుగా నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానిక వైసీపీ నేత మళ్ల ధనలత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ కేంద్ర రాష్ట ప్రభుత్వ చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. దేశాభివృద్దిని కాంక్షిస్తూ సుపరిపాలన అందించాల్సిన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలకు గండి కొట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఇటు రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీని విడతల వారీగా చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తుంటే అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి సామాన్య మధ్యతరగతి ప్రజలకు మొండిచేయి చూపుతోందని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి గండి కొట్టే చర్యలను ఇకనైనా ప్రభుత్వం ఆపాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో ఆయా ప్రభుత్వాలు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాన్ని ఏవైతే అవలంబిస్తున్నాయో, ప్రధానంగా గ్యాస్ సబ్సిడీని ఎత్తేయడం, అలాగే ఏదైతే మరి సామాన్య కుటుంబీకులు ఉన్నారో ఆధార్ కార్డుకి అనుసంధానం చేస్తూ, మరి ఆధార్ కార్డులో అప్పట్లో కొంతమంది తెలిసి తెలియక మరి వాళ్ళకు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా అందులో ఇవ్వడం, ఆ వివరాల్ని అనుసంధానం చేస్తూ వాళ్ళందరికీ కూడా సబ్సిడీలు ఎత్తేస్తామంటే ఈరోజు ఏ ఒక్క సామాన్యుడు కానీ రోజువారి కూలీ కానీ ఎవరికి కూడా సబ్సిడీ వచ్చే పరిస్థితి లేదు. మరి ఒక పక్క ఆ కార్యక్రమం చేస్తూనే ఒక పక్క ఓ పెద్ద అడ్వర్టైజ్మెంట్ తోటి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ 2 లక్షల గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి పబ్లిసిటీలు చేస్తారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి. అయ్యా ఈరోజు మీరు కిరోసిన్ ఇస్తున్నారా అని నేను అడుగుతున్నాను. కిరోసిన్ ఎత్తేశారు, గ్యాస్ కనెక్షన్ ఉచితం అంటున్నారు, ఆ ఇచ్చి వెంటనే సబ్సిడీని ఎత్తేస్తున్నామని చెప్తున్నారు.
అంటే కూలీ నాలి చేసుకున్నటువంటి సామాన్యులు ఏ రకంగా కుటుంబాన్ని మరి ముందుకు తీసుకెళ్లగలరు అని. జ్యువెలరీ షాప్లో శ్రావణ మాసం చిట్టీల పేరుతో ప్రజల నుంచి భారీ ఎత్తున సొమ్ము వసూలు చేసి ఉడాయించిన ఘటన పెందుర్తి మండలం వేపగుంటలో చోటు చేసుకుంది. దీంతో దిక్కుతోచిన స్థితిలో బాధితులు లబోదిబోమంటున్నారు. వేపగుంట మెయిన్ రోడ్లో గోపాలకృష్ణ జ్యువెలర్స్ పేరుతో దాసరి వెంకటరమణ అనే వ్యక్తి సంవత్సర కాలం క్రితం షాప్ను ప్రారంభించారు. శ్రావణ మాసం వరలక్ష్మి స్కీమ్ పేరిట అధిక మొత్తంలో నగదు కాని బంగారం కాని ఇస్తామని ప్రచారం చేయడంతో మహిళలు ఆకర్షితులై సభ్యులుగా చేరారు. ఇలా ప్రచారం హోరెత్తడంతో చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు అధిక మొత్తంలో సభ్యులుగా చేరి స్కీమ్ను కొనసాగించారు. అయితే శ్రావణ మాసం రావడంతో సభ్యులపై మహిళలు జ్యువెలరీ షాప్కు తరలి రావడంతో ఇక అసలు బండారం బయటపడింది. ఎవ్వరికీ అనుమానం కలగకుండా రాత్రికి రాత్రే పెట్టెవాడ సర్దుకొని పరారయ్యాడు. స్కీమ్ కాలపరిమితి తీరడంతో షాప్కు తరలివచ్చిన ప్రజలు తీరా అక్కడ పరిస్థితి చూసి మోసపోయామని గుర్తించి బాధితులు ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. షాపు యజమాని వెంకటరమణ తాను ప్రజలను మోసం చేసి పరారవ్వాలని నిర్ణయించుకున్న పథకం ప్రకారం పరారైనట్లు తెలుస్తోంది. దాదాపు 2 కోట్ల నగదుతో ఉడాయించినట్టు సమాచారం. వన్ ఇయర్ అని చెప్పారు. 200 నుంచి 500 వరకు కూడా కట్టించుకున్నారు. వన్ ఇయర్కి కట్టించుకున్నారు. మీరు వస్తువు తీసుకోవాలి కంపల్సరీ అని కూడా చెప్పలేదు. మీకు అమౌంట్ని ప్యాక్ చేస్తామని చెప్పారు సార్. తీరా వచ్చినాము అసలు మొన్న వచ్చి వస్తువు చూసుకుని మేము వెళ్ళిపోయాం నమ్మకంతో. నమ్మకం నమ్మి ఇక్కడ మేము అదంతా కట్టడం జరిగింది. మా పనమ్మ అయితే మొత్తం శాలరీ అంతా ఇంట్లోనే పెట్టుకుంది. అది అంత నమ్మకం అంతే నమ్మాం. అది ఏమైందంటే పదనా పెట్టారు ఇక్కడ బాగా ఓపెన్ గా చేపించారు. ఓపెన్ గా మాకు చేపించి ఫంక్షన్ చాలా గ్రాండ్ గా అన్ని చేశారు. సో మేము తిన్నారు అలా నమ్మలేదు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా విశాఖ డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల 10-11 తేదీల్లో సౌత్ సెంట్రల్ జోనల్ లెవెల్ కార్యమ్స్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ కార్యదర్శి డివిఎస్వై శర్మ తెలిపారు. ఎల్ఐసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వేదిక కొనసాగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 73 మంది క్రీడాకారులు పాల్గొనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా పాల్గొనున్నట్లు తెలియజేశారు. మహిళల విభాగం నుంచి 36 మంది, పురుషుల విభాగం నుంచి 37 మంది ఈ పోటీల్లో తలపడనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మన భారతీయ జీవిత బీమా సంస్థ విశాఖపట్నం డివిజన్ అత్యంత ఎల్ఐసిలో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన జోనల్ లెవెల్ క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయబోతున్నది. ఈ జోనల్ లెవెల్ అంటే ఎల్ఐసిలో 8 జోన్స్ ఉంటే మన సౌత్ సెంట్రల్ జోన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక ఈ 3 స్టేట్స్ని మనం కవర్ చేస్తున్నాం. సౌత్ సెంట్రల్ జోన్లో ఈ 3 స్టేట్స్ కాను 17 డివిజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అందులో విశాఖపట్నం డివిజనల్ ఆఫీస్ చాలా ప్రతిష్టాత్మకమైన డివిజన్. జోన్లోనే కాకుండా ఎల్ఐసికి ఆల్ ఇండియా లెవెల్లో ఒక ప్రతిష్టాత్మకమైన డివిజన్గా మన ఎల్ఐసి విశాఖపట్నం డివిజన్ ఉన్నది. ఈ సంవత్సరం జోనల్ లెవెల్లో ఈవెన్ పబ్లిక్ సెక్టార్ ఆఫీసెస్లో కూడా స్పోర్ట్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా 6 డిఫరెంట్ స్పోర్ట్స్లో మనము ఇవి కండక్ట్ చేస్తూ ఉన్నాము. దానికాను జోనల్ లెవెల్లో చెస్ అండ్ క్యారమ్స్ ఈ 2 స్పోర్ట్స్ జోనల్ లెవెల్లో. దళిత క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ హోదా కల్పించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు క్రిస్టియన్ మైనార్టీ జాయింట్ యాక్టివ్ కమిటీ అధ్యక్షులు అనిల్ పాల్ వెల్లడించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను తెలియజేశారు. భారత రాజ్యాంగం ప్రకారం 1950లో ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం క్రైస్తవులు అణచివేతకు గురవుతున్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా ఆగస్టు 10న బ్లాక్ డేగా పరిగణిస్తూ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు విశాఖ క్రైస్తవ సంఘాల ఐక్యతతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. క్రైస్తవులపై ప్రభుత్వానికి చిన్న చూపు తగదన్న ఆయన
పార్శివ దేహాలను పోడ్చడానికి కూడా స్థలాలు లేవని, దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, దేశంలో దళితులు క్రైస్తవుల పట్ల అమానుషంగా దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశము రాజ్యాంగ ప్రకారము 1950లో ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారంగా క్రైస్తవుల్ని అలాగే మైనారిటీస్ని వాళ్ళ యొక్క స్టేటస్ వాళ్ళకి ఇవ్వకపోవడం వలన, తొలగించినందువలన బ్లాక్ డేగా నిర్వహించడం జరిగింది. అది మనందరికీ తెలిసే. అయితే అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడాను క్రైస్తవులకి ఎటువంటి వాయిస్ లేకుండా, క్రైస్తవులకి ఎటువంటి హోదా లేకుండా ఇంతకాలం క్రైస్తవులు అణిచివేతలో బ్రతుకుతున్నారు. దాని నిరసనంగా 10వ తారీఖుని ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది, శాంతియుత ర్యాలీ. ఆ ర్యాలీకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి ముఖ్యంగా మా క్రైస్తవ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేయాలని. మీరు లేకపోతే ఇన్ఫర్మేషన్ వెళ్ళడం చాలా కష్టం కాబట్టి మా క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్టివ్ కమిటీ అలాగే విశాఖపట్నంలో ఉన్న సంఘాలన్నీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరందరి తరఫున మీ యొక్క సపోర్ట్ కోరుతూ 10వ తారీఖున 9 గంటలకి జీవీఎంసీ దగ్గర ఒక భారీ ర్యాలీ జరగబోతుంది. అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ యొక్క ర్యాలీ జరుగుతుంది. ఆ యొక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము మెమోరండం ఇచ్చి భారత రాజ్యాంగం అధికారంలో ఉన్న వాళ్ళందరినీ మాకు మద్దతు తెలపాలని, మాకు సాయం చేయాలని మళ్ళీ కోరడానికి మాకు ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని. ప్రార్థించే పెదవుల కన్నా నలుగురికి సాయం చేసే చేతులు ఎంతో గొప్పవని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకి గోవిందరెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పారిశ్రామికవాడ తుగ్లాం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి ఆయన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడారు. ఇళ్లు నిర్మించుకునేందుకు స్తోమత లేని కొల్లి కుంచారావు కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ తాహతకు తగ్గట్లుగా నిరుపేదలకు సాయపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అటు తెలుగుదేశం ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, ప్రజలంతా సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మా గ్రామంలో సుమారు 150 నుంచి 200 కుటుంబాలు ఊరు పుట్టిన దగ్గర నుంచి ఊరిలో ఉంటున్న చేనేత కుటుంబాలు, పద్మశాలి కుటుంబాలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదవాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలని చెప్పి పిలుపునిచ్చి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో NTR గృహ నిర్మాణ పథకం కింద సుమారు 2.5 లక్షల రూపాయలు డైరెక్ట్గా ఆర్థిక సహాయం అందించినప్పుడు, మరి ఎంతో కొంత వాళ్ళు చెప్పిన నామ్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్లింత్ ఏరియా కట్టకపోతే 2.5 లక్షలు లోన్ రావడానికి నిబంధనలు అడ్డంగా ఉన్నప్పుడు, ఆ చెప్పిన నిబంధనల ప్రకారం కట్టుకోవాలంటే ఆ 2.5 లక్షలు తోడు ఎంతో 1 లక్ష 2.5 లక్షలు ఎక్స్ట్రా కంట్రిబ్యూషన్ కూడా లబ్ధిదారు చేయాల్సిన పరిస్థితి. ఆ 1 లక్ష 2 లక్షలు కూడా పెట్టలేని పేదవాళ్ళలో ఈ గ్రామం 2-3 గ్రామాల్లో అత్యంత పేదవాడైన కొల్లి కుంచారో తన కాయ కష్టం మీద కుటుంబాన్ని పోషించుకుంటూ, మరి మేము బలవంతం చేసి ఏదో రకంగా అందరూ సలహా సహాయం చేస్తాం, ఇల్లు కట్టుకొని బలవంతం చేస్తే ఆ బలవంతం మీద ఫౌండేషన్ వేసి సుమారు 2 నెలలు అలా ఉండిపోయాడు. మరి ఈవేళ సందర్భం వచ్చింది, మరి చేనేత కార్మిక దినోత్సవం కాబట్టి ఒక పేదవాడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి 50,000 రూపాయలు చేద్దాం. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సూయగాల గుండెలను పాలిండుగా మార్చినందుక జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ. బ్యాక్ టు న్యూస్.
రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని ప్రజా కళాకారులు ఐక్యంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటపాట కార్యక్రమాలు నిర్వహించి దళితులపై దాడులను ఆపాలంటూ నినదించారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను ప్రజా గాయకుడు దేవిశ్రీ తీవ్రంగా ఖండించారు. అగ్రవర్ణాల పెత్తనంతో దళితులపై దాడులకు దిగడం బాధాకరమన్నారు. గరపగర్రు, కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట తదితర వరుస ఘటనలే దళితులపై జరుగుతున్న ఆకృత్యాలకు నిదర్శనమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి దళితులపై జరుగుతున్న మారణ కాండను అరికట్టివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ గళం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని దేవిశ్రీ స్పష్టం చేశారు. ఈరోజు గరగపూర్ రైతేనేమి, అట్లాగే కారంచేడు, అట్లాగే లక్ష్మీపేట, అలాగే మరి దళితులు మీద అనేకమైనటువంటి దాడులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మరి 1000 ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైంది అన్నట్టు ఆ పాట ద్వారా జనాలను చైతన్యవంతులు చేయడం కోసం ఈరోజు గరగపూర్రు ఘటనను ఉదాహరణగా తీసుకొని ఈరోజు గరగపూర్ దళితులకి న్యాయం చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆటపాట పెట్టాం. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి రాష్ట్రంలో అమరావతిలో ఒక పెద్ద అంబేద్కర్ బొమ్మ పెడతామన్నారు. ఈరోజు గరగపూర్లో అదే అంబేద్కర్ బొమ్మ పెడితే అక్కడ అగ్రకుల పెత్తందారులు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాటల ద్వారా మేము చైతన్యవంతులు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పాట ద్వారా జనాలు చైతన్యవంతులు చేయడం కోసం ఈరోజు ఆటపాట ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా స్పందించి అగ్రకుల పెత్తందారులు దళితులపై దాడులను ఆపాలని, లేదని అలా ఖచ్చితంగా ప్రజా కళాకారుడిగా పాటల ద్వారా జనాలు చేతి శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని 61వ శ్రీనగర్లో కొలువైన శ్రీ కోదండ రామాలయం గిరి చుట్టూ సుమారు 500 మంది భక్తులతో 3 కిలోమీటర్ల పరిధిలో జై శ్రీరామ్ నామస్మరణతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. వార్డు టీడీపీ అధ్యక్షులు పప్పు శంకర్రావు అధ్యక్షతన శ్రీ కోదండరాముల కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో సాగింది. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడారు. శ్రీనగర్ గిరికి మహాప్రత్యేకత ఉందన్నారు. వివిధ ఆలయాల సమూహంగా ఉన్న శ్రీనగర్ గిరిపై శ్రీ సింహాద్రినాథుని పాదముద్ర ఉందని పేర్కొన్నారు. సింహాచలంలో ప్రతి ఏటా నిర్వహించే గిరి ప్రదక్షిణ మాదిరిగానే ప్రతి శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీనగర్ గిరి ప్రదక్షిణ నిర్వహణకు చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే శ్రీనగర్ గిరి ఆధ్యాత్మికతకు చిరునామాగా విరాజిల్లుతుందని ఆకాంక్షించారు. ఈ కొండ మీద అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ కొండకి చారిత్రాత్మక ఘట్టం ఉందని చెప్పేసి గతంలో పెద్దలు చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఆచరణలో పెట్టాలని చెప్పేసి ఈ శ్రీనగర్ గిరి ఉరుసిట్లు కూడా ఈ కొండ మీదే సుమారుగా 15 దేవాలయాలు ఉన్నాయి. ఈ కొండకు ఒక చారిత్రాత్మక ఘట్టం ఉంది. ఏదైతే సింహాచలం దేవస్థానంలో గిరి ప్రదర్శన చేస్తున్నారో ఈ కొండ మీద ఒక చారిత్రాత్మక ఘట్టం ఈరోజు మేము బయటపెట్టిపోతున్నాం. సింహాద్రప్పన పాదం ఈ కొండ మీద ఉందని చెప్పేసి ఈ మీకు ముందుకు మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క సింహగిరి ప్రదక్షిణ ఏ విధంగా చారిత్రాత్మకంగా బయటకు వచ్చిందో, ఈ యొక్క శ్రీనగర్ కొండపై సింహాద్రప్పన పాదం ఉంది, అది త్వరలోనే ఈ యొక్క రామాలయ ఆధ్వర్యంలో దాని వెలుగులోకి తేబోతున్నాం. ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అందరికీ కూడా ఆరోగ్యపరంగా కూడా కంపల్సరీ కూడా చాలా మంచిదని ఆలోచనతో ఈ యొక్క శ్రీనగర్ గిరికి అనేక ప్రత్యేకమైన ఇది ఉంది కాబట్టి చెప్పేసి ఈ యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర ఈ యొక్క చేపట్టడం జరిగిందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఈరోజే ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ఎవరికి చాలా మందికి తెలియదు, అందరూ ఇప్పుడిప్పుడే ఈ సుమారుగా 100 నగరంలోని సన్ రైజ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రెడ్డి కంచరపాలెం గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహేష్ మాట్లాడారు. సామాజిక సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సన్ రైజ్ యూత్ క్లబ్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రెడ్డి కంచరపాలెం పరిసర గ్రామ ప్రజల సౌకర్యార్థం కేర్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. దాదాపు 300 మంది ప్రజలకు ఈ శిబిరంలో పాల్గొనగా వారిలో అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి చికిత్సను అందించి మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక స్ఫూర్తే లక్ష్యంగా కొనసాగిన ఇటువంటి వైద్య శిబిరాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎంత
ఫ్రీ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. ఇందులో సుమారు 300 మంది వరకు ఇక్కడ వచ్చి వారి యొక్క ప్రాబ్లమ్స్ డాక్టర్ గారితో చెప్పి క్లియర్ చేయించుకున్నారు. రక్త పరీక్ష, బీపీ, షుగరు ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసి మాకు మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఆ కేర్ హాస్పిటల్ వారు చేయడం వలన మా గ్రామ సభ్యులందరూ చాలా ఎక్కువగా సంతోషించారు. మందులు డాక్టర్ గారు రాసిన మందులు, ట్యాబ్లెట్స్, టానిక్లు, ఆయింట్మెంట్స్ అన్నీ ఫ్రీగా. భువన్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కథానందనం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 11 నిర్వహించనున్నట్లు చైర్మన్ విజే భువనేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కథానందనం పుస్తకావిష్కరణతో పాటు మళ్ళా జగన్నాథం సాహిత్య ప్రతిభా పురస్కారాల ప్రదానం చేయనున్నట్లుగా చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్మార్ట్ సెమినార్ హాల్ వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ సాహితీవేత్తలతో పాటు ముఖ్య అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు మళ్ళ జగన్నాథం సాహిత్య ప్రతిభ పురస్కారాలను కథా సాహిత్యం, కవిత్వ, కారుణ్యం విభాగాల్లో 6 ప్రతిభావంతులకు అందచేయనున్నట్లు వివరించారు. అనంతరం సంబంధిత ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. పుస్తకం ఏంటంటే ఇప్పటివరకు తెలుగులో ఎక్కడ రాలేదు అటువంటి పుస్తకం. ఎందుకంటే 20 రైటర్స్, 10 ప్రముఖ రచయితలు, 10 ప్రముఖ రచయితలు, 20 ఒక్కొక్కరు 5 కథలు చెప్పిన 100 కథలతో పుస్తకం, కథానందనమైన పుస్తకం తీసుకొచ్చాం. అది ఆవిష్కరణ ఆయన చేస్తారు. ఆయనతో పాటు విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అలాగే యాదగిరి రాంబాబు గారు అధ్యక్షన జరుగుతుంది. ఆయన ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. వివి వేణుగోపాలరావు డైరెక్టర్ ఫైనాన్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఆయన ఆత్మీయ అతిథిగా, వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ నాగేశ్వరరావు గారు విశిష్ట అతిథిగా, అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కార్యక్రమాధికారి ప్రతిభా మోహన్ గారు, అలాగే రాము పండా గారు హాస్యానందం సంపాదకులు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. దీనిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సృజనస్వరమైన ప్రతి కథలు రాసే ప్రతి రచయిత ద్వారా కథను వాళ్ళు వినిపిస్తే వాళ్ళతో ఇంప్రూవ్ చేసి దాని వెబ్సైట్లోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ పెడతారు. అది దాన్ని చేయడానికి కస్తూరి మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుండి వచ్చి 3 పాటు ఇక్కడే ఉంటారు. ఆసక్తి ఉన్న రైటర్స్ అందరూ కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం వల్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వివరించారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్చర్లో గరిష్టంగా 33.8, ఎయిర్పోర్ట్లో 35.6 నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టైర్లో 27.2, ఎయిర్పోర్ట్లో 27.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుజరాత్లో రాహుల్ గాంధీపై దాడి ఘటనపై దద్దరిల్లిన ఉభయ సభ్యులు, లోక్సభలో రాజనాథ్ వివరణపై మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు. సదావర్తి భూముల కేసులో చోటు చేసుకున్న మరో కీలక మేరకు మరోసారి ఓపెన్ ఆక్షన్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం. ముఖ్యమంత్రి అరకు పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు. ఢాకా
వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసీపీ నిరసనగా చేపట్టిన వంట వార్పు కార్యక్రమం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. శ్రావణ మాసం చిట్టీల పేరుతో నగరంలో చోటు చేసుకున్న ఘరానా మోసం. 2 కోట్ల రూపాయల సభ్యుల సొమ్ముతో ఉడాయించిన జ్యువెలరీ యజమాని. ఏవీ బులెటిన్ అప్డేట్స్ స్టే ట్యూన్.